ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండ మీరేమియూ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్టయితే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను ద్రాక్షవలని మీరు తీగలు. ఇక్కడ చూడండి, నేను ద్రాక్షవలని మీరు తీగలు. కాబట్టి ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. ఒకటి, బహుగా ఫలించాలి అంటే, బహుగా ఫలించాలంటే ద్రాక్షవలి తీగలో నిలిచి ఉండాలని దేవుడు తన దాసుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, అయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే, నాకు వేరుగా ఉండి అంటే ద్రాక్షవల్లి తీగలో నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది. ద్రాక్షవల్లి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అయితే తీగ అనగా నీవు నేనే. ఆ యొక్క మన జీవితాన్ని మనం గమనించినట్లయితే, తీగ అనేది ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే అది ఆ ఫలిస్తుంది. ఒకవేళ తీగ ద్రాక్షవల్లో కనుక నిలిచి ఉండకపోతే, ద్రాక్షవల్లతో అంటగట్టబడకపోతే ఆ తీగ ఫలించదండి. అందుకనే సందేశం ఏంటో, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నీవు నేను ఆయనతో అంటగట్టబడి ఉండాలని, ఆయనతో నిలిచి ఉండాలని, ఆయనతో ఏకమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నాలో ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఎవరైతే నాతో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తూ ఉంటారు. గమనించండి, సందేశం మన జీవితాల్లో మనం ఆది కాండంలో కనుక మనం చదివితే, దేవుడని యెహోవా మరి ఆదాము అవ్వలు దేవునితో నిలిచి ఉన్నారు. వారు ఎంతగానో సంతోషిస్తున్నారు, వారు ఎంతగానో ఆనందిస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఏదైనా తోటలో ఇప్పుడు ఆదాము అవ్వలు దేవునితో నిలిచి ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సాతాను అనే సర్పము వారి దగ్గరికి వచ్చి, అదిగో ఆయనతో నిలిచి ఉన్న వారిని, అదిగో ఆయనలో నుంచి వాడు కట్ చేసేసి అంటే పాపము చేయించి, అదిగో అవిధేయత తీసుకొచ్చి దేవునిలో నుండి వారిని వేరు చేసేసాడు. అంటే ఫలించుకోకుండా దేవుడు ఆదాముని ఫలింపజేయాలని దేవుడు ఆదాము పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని అపవాది అనే సాతానుడు ఏం చేశాడంటే, అదిగో దేవునిలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, దేవునిలో నిలిచి ఉంటే మీరు అభివృద్ధి చెందుతారు అని చెప్పి వాడు దేవునిలో నుండి అనగా ద్రాక్షబలి అయినటువంటి దేవాది దేవునిలో నుండి వారిని తుంచివేసేసాడు. అంటే ఫలించనికోకుండా చేశారండి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో గమనించాలి. నీవు ఎవరిలో నిలిచి ఉంటావు? దేవుల్లో నిలిచి ఉండాలి. ఏమంటే నేను దేవుల్లో నిలిచి ఉన్నాను అనుకుంటాం, అయితే మనం గమనించాలి, ఆయనలో నీవు నిలిచి ఉన్నావంటే ఆయన వాక్యం నీలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యం నీలో నిలిచి ఉంటే అప్పుడు ఆయన నీలో నిలిచి ఉన్నట్టు, అప్పుడు వాక్యం నీలో ఉంటే నీవు ఆయనలో ఉన్నట్టు లెక్క. ఏ వ్యక్తి అయితే అలా ఉంటాడో ఆ వ్యక్తి ఫలిస్తాడండి, ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. భక్తుడైన కీర్తనకారుడు 1వ అధ్యాయంలో కనుక మనం చదివితే, అతడు నీటి కాలువ ఎరను నాటబడిన వాడై ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. ఎప్పుడంటే అతడు దేవారాత్రము ఏం చేస్తాడంట, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడు. అతడు ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము అతడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు దేవునితో నిలిచి ఉంటాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే అతడు ఏం చేస్తాడంట, అతడు నీటి కాలువ ఎరను నాటబడిన ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలమిచ్చు చెట్టు వలె అంటే ఫలిస్తూ ఉంటాడు. ఎందుకు ఫలిస్తాడు అంటే, అతడు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవునితో నిలిచి ఉంటాడు, ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో నేను దేవునితో నిలిచి ఉండాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. నేను ఆయనతో సహవాసం చేస్తానంటే అనటానికి గుర్తు ఏంటండి, నీ హృదయంలో దేవుని వాక్యము, నా హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆమె ఆయన నీలో ఉన్నట్టు లెక్క. ఆ వాక్యం నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే నీవు ఆయనలో ఉన్నట్టు లెక్క. అలా ఉండటం వల్ల జరిగేది ఏంటంటే, నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు, నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే ప్రయాణాల్లో, చేసే ప్రతి ఒక్క ఆలోచనలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇస్తాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇవతి కాలం ఈ సందేశం నీ జీవితంలో నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే గమనించాలి, నీవు నేను ఈ ఉదయకాలం సందేశం ఉన్న మన జీవితాల్లో ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే నీవెవరిలో నిలిచి ఉండాలి? నీవు దేవునితో నిలిచి ఉండాలి. ఆయన వాక్యం నీలో ఉన్నప్పుడే నీవు ఆయనలో నిలిచినట్ల ఆయన వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తూ ఉంటావు. నీ జీవితంలో అతడు వాడబారని చెట్టు వలె ఎప్పుడు కూడా ఎండిపోయేది కాదు, ఎప్పుడు ఫలమిస్తూనే ఉంటుంది. ప్రతి నెల కూడా అది కాపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది నీటి కాలువ ఎవరను నాటబడినదై, అంటే ఆకు వాడక అది ఫలమిస్తూ ఉంటుంది. ఆశీర్వాదాలు, దీవెనలు, ఎందుకంటే నీవు ఆయనలో ఉండావు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను ద్రాక్షావాలని కాబట్టి మీరు తీగలుగా ఉండండి. నీ జీవితంలో ఈ రోజున ఆయనతో అంటకట్టబడి ఉన్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయనలో కలిసి ఉంటున్నావా? ఏదైనా తోటలో ఆదాము అవల జీవితాలు కనుక మనం గమనిస్తే ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనతో జీవిస్తూ ఉన్నారు. అయితే అపవాదని సాతాను వారి దగ్గరికి వచ్చి అదిగో ద్రాక్షావల్లో నుండి ఆ తీగను వేరు చేసినట్లుగా ఆదాము అవల జీవితాలను చూడండి, వాడు వేరు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వేరు చేశారంటే వారు ఫలించడం అపవాదికి ఇష్టం లేదు. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవునితో సహవాసం చేయటానికి, పరిశుద్ధులతో సహవాసం చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి వాడు ఇష్టం లేకోకుండా వాడు ఏం చేస్తాడంటే నిన్ను దూరం చేస్తావంటాడు. ఈరోజున దేవుని వాక్యం దూరం అయిపోతున్నావా? ఈరోజున దేవునితో సహవాసంకి దూరం అయిపోతున్నావా? ఈరోజు సంఘంతో కూడుకోవటానికి, సంఘంతో కలిసి ఆరాధించడానికి నీవు దూరం అయిపోతున్నావే ఒకసారి ఆలోచించాలి. ఎందుకు దూరం అయిపోతున్నావు అంటే అపవాదని సాతానుడు నిన్ను దూరం చేస్తా ఉన్నాడు. ఎందుకు దూరం చేస్తున్నాడంటే నీవు ఫలించకూడదు, నువ్వు అభివృద్ధి చెందకూడదు, నువ్వు దీవించబడకూడదు అనే ఉద్దేశం వాడిలో ఉంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీవు నేను ఫలించాలని, నీవు నేను ఆనందించాలని ప్రభువు నీ పట్ల నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడని చెప్పి ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ద్రాక్ష వల్ల నేను తీగలు, మీరు ఎవరి ఎందు నేను నిలిచి ఉంటాను, ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో. ఈరోజు నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తున్నావా? దేవుని వాక్యానికి హృదయంలో స్థానం ఇస్తున్నావా? ఆయనతో సహవాసం చేయాలని, ఆయనలో నిలిచి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? గమనించాలి, అలాంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మరలా యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి నీవు నేను మనమందరం కూడా ఆయనలో, అనగా కుమారుని యేసుక్రీస్తులో నీవు నిలిచి ఉండాలని, నేను నిలిచి ఉండాలని. నీవు నిలిచి ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలిస్తూ ఉంటావు. నేను నిలిచి ఉంటే నేను ఫలించాలని అందరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే అప్పుడు అది ఫలిస్తూ ఉంటాడు, అప్పుడు అతడు దీవించబడుతుంటాడు. అందుకనే అలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండాలని దేవుడు తన వాక్కుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫలించాలని కోరుతున్నాడు, అలాంటి ఫలించాలంటే అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలని కోరుతా ఉన్నాడు. ఆ తర్వాత మాట కనుక చూస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే నాకు వేరుగా ఉండి, ఈ యోహాను సువార్త 15:5 చూస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ఎవరికి వేరుగా ఉండకూడదు? దేవునికి వేరుగా ఉండకూడదు. అంటే అపవాది ఏం చేస్తుంది? తండ్రికి వేరుగా చేస్తుంది. ఈరోజు అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో భార్యకు భర్తను వేరు చేస్తుంది, భర్తను భార్యకు వేరు చేస్తుంది. అదిగో తల్లిదండ్రులకి బిడ్డలు వేరు చేస్తుందండి, అదిగో బిడ్డలకి తల్లిదండ్రులు వేరు చేస్తుందండి, అదిగో బంధుమిత్రుల్ని వేరు చేస్తుంది, అన్నదమ్ముల్ని వేరు చేస్తుంది. అంటే వేరు చేసేది ఎవరో తెలుసా? అపవాది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలో. 130 కీర్తనలు కనుక మనం చదివితే సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలండి. ఐక్యతనిచ్చేది దేవుని వాక్యము, ప్రేమనిచ్చేది దేవుని వాక్యము. ఐక్యతలో సంతోషం ఉంది, ఐక్యతలో ప్రేమ ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో మేలుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఐక్యత లేకోకుండా వేరు చేసేది ఎవరండి? ఈ రోజున నీ జీవితంలో దేవుని వాక్యం నీలో ఉంటే ఐక్యత ఉంటుంది, దేవుని వాక్యం నీలో ఉంటే ప్రేమ ఉంటుంది, దేవుని వాక్యం నీలో ఉంటే కలిసి ఉండడానికి ఇష్టపడతావు. ఎవరితో కలిసి ఉండాలి? దేవునితోనూ కలిసి ఉండాలి. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ఉన్న నీ జీవితంలో నాలో దేవుని వాక్యం ఉంది, నేను దేవునితో కలిసి ఉంటాను. నువ్వు దేవునితో కలిసి ఉంటే నీ ఇంట్లో అందరితో కలిసి ఉంటావు. దేవుని వాక్యం నీలో లేకపోతే నువ్వు ఇంట్లో ఎవరితో కలిసి ఉండలేవు. దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే బైబిల్ అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు గెరాసీల దేశంలో సమాధుల దొడ్డులో ఉండి అతడు నివాసం చేస్తూ ఉన్నాడండి.
ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధుల దొడ్డులు నివాసం చేస్తున్నాడు. భార్య ఉంది, బిడ్డలున్నారు, వారి గృహంలో ఉన్నారు. వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? వాడిలో వాక్యం లేదు, వాడిలో దేవుని ప్రేమ లేదు, ఆ వ్యక్తి దేవునితో సహవాసం లేదు. కాబట్టి అతను భార్యతో కలిసి ఉండలేకపోతున్నాడు, బిడ్డలతో కలిసి ఉండలేకపోతున్నాడు, అతను వేరుగా ఉండాలని చూస్తున్నాడు. కారణం ఏంటి తెలుసండి? వాడిని వేరు చేసేది ఎవరు తెలుసా? అపవాది. అపవాది వాడిని ఏరు చేసి ఏం చేసి తెలుసా? వాడు ఫలించకూడదు, వాడు సంతోషించకూడదు, వాడు ఆనందపడకూడదు. వాడి ఉద్దేశం గమనించాలి. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉండవు? నువ్వు దేవునికి వేరుగా ఉండవా? నువ్వు దేవునితో నిలిచి ఉండడానికి ఇష్టపడతలేదా? గమనించాలి. అపవాది చేసే కుతంత్రాలని నువ్వు గుర్తించి, ఇగో నీవు నా భార్యతో, నా బిడ్డలతో, నా కుటుంబంలో నేను అందరితో కలిసి ఉండగలుగుతున్నానా? ఎందుకు భార్యతో సంతోషించలేకపోతున్నావు? ఎందుకు బిడ్డలతో కాసేపు సంతోషం గడపలేకపోతున్నావు? ఎందుకు కుటుంబంలో నువ్వు ఆనందంగా గడపలేకపోతున్నావు? అదిగో అపవాది అనే వాడు నీలో దేవుని వాక్యం లేకోకుండా నేను వేరు చేయాలని చూస్తున్నాడన్న సంగతిని గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఎక్కడ ఉన్నాడంటే సమాధుల్లో నివాసం చేస్తున్నాడండి. ఒక్కడే సమాధుల్లో ఉన్నాడండి, అంధకారంలో ఉన్నాడండి, చీకట్లో ఉన్నాడండి. కారణం ఏంటో తెలుసండి? ఎంత భయంకరమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో, నీవు కుటుంబంలో బిడ్డలతో కలిసి సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? భార్యతో సంతోషంగా కలిసి ప్రేమగా ఎందుకు ఉండలేకపోతున్నావు? అదిగో బిడ్డలతో కలిసి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నావు? ఎప్పుడు వేరుగా ఉండాలని చూస్తున్నావు? ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సాతాను యొక్క కుతంత్రాలను గుర్తించాలి. దేవుని వాక్యము నీలో ఉంటే ఆయన నీలో ఉంటాడు, ఆయన నాలో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు. అప్పుడు నీలో కలిసి ఉండాలని కోరుకుంటావు, బిడ్డలతో కలిసి ఉండాలని కోరుకుంటావు, భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటావు, అదిగో భార్యతో కలిసి ఉండాలని కోరుకుంటావు, అన్నదమ్ములతో కలిసి ఉండాలని కోరుకుంటావు. అక్కడే సంతోషం ఉంటుంది. అయితే అతడు వేరుగా వెళ్ళిపోయాడు, సమాధుల్లో ఉండి నివాసం చేస్తూ ఉన్నాడు. ఎంత విచారం అండి, ఎంత బాధ అండి, ఎంత దుఃఖం అండి. అదిగో బిడ్డలకి ఏమంటే తండ్రిగా ఉండవలసిన వ్యక్తి, తండ్రి యొక్క ప్రేమను పంచవలసిన వ్యక్తి ప్రేమను పంచలేకపోతున్నాడు. భార్యకి ప్రేమను పంచవలసిన వాడు పంచలేకపోతున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోవాలా బయటికి? వేరు చేయాలని చూస్తున్నాడు అప్పవాది అనే వాడు సాతనుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో దేవుని వాక్యం నీలో లేక, దేవుని ప్రేమ నీలో లేక, అప్పవాది వేరు చేస్తూ ఎందుకనో ప్రేమ అనేది నోచుకోలేక, తండ్రి ప్రేమను నోచుకోలేక, భార్య ప్రేమ నోచుకోలేక, భర్త ప్రేమ నోచుకోలేక, అదిగో నువ్వు కృంగిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యానికి లోబడు, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకో, ఆయన వాక్యం నిలిచి ఉండు, ఆయనతో సహవాసం చేయి, అప్పుడు నీవు ఫలిస్తావు. ఫలించడం అంటే ఫలములు మనం గల్తీపత్రిలో కనుక మనం చూస్తే ఆత్మీయ ఫలములు ఉన్నాయండి. వాటిలో మొదటి ఫలము ప్రేమ. ఈరోజు నీ జీవితంలో ప్రేమ కరువైపోయింది, ప్రేమ కరువైపోయిందండి. ఈ రోజున మనం చదివిన లేఖను బాగానే బట్టి ధ్యానం చేస్తే ఏదైనా అంత డబ్బు ఉంటుంది, బాగానే ఉంటుంది, అండ్ డెవలప్మెంట్ బాగానే ఉంది, అన్ని రకాల వసతులు బాగానే ఉన్నాయి, కానీ ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదండి. ఈ రోజున కుటుంబాల్లో ప్రేమ లేదు. కల్తీ పత్రిక 5వ అధ్యాయం 22వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది మొదట ప్రపంచంలో కావాల్సింది. ప్రేమ యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రేమను పంచడానికి వచ్చాడు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటాను, నా ప్రేమ మీకు ఇస్తాను, అప్పుడు మీరు ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ. దేవుని వాక్యం నీలో ఉంటే భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉంటుందండి. అదిగో తల్లి కూతురు మధ్య ఎంత ప్రేమ ఉంటుందండి. అదిగో తండ్రి కుమారుల మధ్య ఎంత ప్రేమ ఉంటుందండి. ఆ ఇల్లు ఒక చిన్న పరలోకలాగా ఉంటుందండి. మీరు నాతో నిలిచి ఉండండి, నేను మీతో నిలిచి ఉంటా. నేను మీకు ఇచ్చేది ఏం తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ లేకుండా ఈ రోజున అనేక మంది జీవితాల్లో, అనేక మంది కుటుంబాల్లో అపాధి అని వాడు బహుగా బలంగా పనిచేయాలని చూస్తున్నాడు అన్న సంగతి నువ్వు గమనించాలి. ఈ రోజున ఏదో చేస్తే ప్రేమ వచ్చింది అనుకుంటా, ఏ దేనివల్ల ప్రేమ రాదండి. దేవుని వాక్యం నీలో ఉండటం వల్ల, నీవు ఆయనతో నిలిచి ఉండటం వల్ల ఆయనలో నుండి నీలోనికి ప్రేమ వస్తుంది. నీ ఇంట్లో ఎంత ప్రేమ ఉంటుంది, నీ ఇంటిలో ఎంత ఆనందం చూస్తావు, ఎంత సంతోషం చూస్తావు, ఇవన్నీ కూడా లోకమిచ్చే ప్రేమ కాదండి, లోకమిచ్చే సంతోషం కాదండి. నీవు నిజమైన ద్రాక్షవలని యేసు క్రీస్తులో నువ్వు అంటగట్టబడి ఉండాలి, ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన నీలో నిలిచి ఉంటే నీ ఇంటిలో ఒక ప్రేమ అనేది నువ్వు చూడగలుగుతావు. అదిగో ప్రేమ రాజ్యాన్ని నీ ఇంటిలో చూడగలుగుతావు. అక్కడ ఎంత సంతోషం ఉంటుందో, భార్యాభర్తల మధ్య సంతోషము, బిడ్డల మధ్య సంతోషము, అన్నదమ్ముల మధ్య సంతోషము, ఎంత ఆనందం ఉంటుందండి.
ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో నీవు ఏ స్థితిలో ఉండావో, ప్రేమను చూడలేక, అదిగో భర్త ప్రేమ లేక, అదిగో బిడ్డల ప్రేమ లేక, అందరికీ దూరం అయిపోయి నేను జీవిస్తున్నా చెప్పి ఒకవేళ కృంగిపోతున్నామో, ఈ సందేశం నీ జీవితంలో దేవా నేను ద్రాక్ష వలె ఆయన నీతో నేను అంటగట్టబడి ఉంటాను, నీలో నుంచి నాలోకి ప్రేమ ట్రాన్స్ఫర్ చేయనాయన, ఆ ప్రేమను కలిగి జీవిస్తాను అని నువ్వు ఆయనతో నిలిచి ఉంటే, ఆ నీలో నిలిచి ఉంటే నీ ఇంట్లో ఒక ప్రేమ రాజ్యాన్ని స్థాపించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గమనించవలసిందిగా ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆత్మీయ ఫలాల్లో మొట్టమొదటి ఏంటంటే ప్రేమ. అంటే ఇప్పుడు ఆ ప్రేమ లేకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమ లేకుండా చేసేస్తున్నాడు. ప్రేమను పంచలేకపోతున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ఇస్తున్నారు కానీ, డబ్బు ఉంది బంగారం ఉంది కానీ ఏం లేదండి, ప్రేమ లేదు. ఈ లోకంలో ఏం లేదు, ప్రేమ లేదు. ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. పౌలు అంటాడు, అదిగో ప్రేమ శాశ్వతముగా ఉంటుంది, అది దీర్ఘకాలము సహిస్తుంది. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, అది దీర్ఘకాలం ఉంటుంది, అది సహిస్తుంది, అది భరిస్తుందండి. అలాంటి శాశ్వతమైన ప్రేమ దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు ఆ ప్రేమను నీ ఇంటిలో పంచుతుంటే ఆ ప్రేమను బట్టి అనేక మందిని రాబట్టవచ్చండి. దేవుని ప్రేమ ద్వారా అనేక మంది ప్రభులోకి నడిపించవచ్చు. దేవుని ప్రేమ ద్వారా నీవు దేవునిలోకి నీ భర్తను, నీ భార్యని, నీ బిడ్డలందరూ కూడా నడిపించవచ్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన ఈ లేఖన భాగాల నుంచి కనుక ధ్యానం చేస్తే యేసుప్రభుని మీద అన్నలందరూ కలిసి కుట్ర పన్ని అతను చంపాలని దురాలోచన కలిగి ఉన్నారు. అయితే యేసోబు ఫలించే కొమ్మ, యేసోబు ఫలించే కొమ్మ అండి. ఎందుకో తెలుసా? యేసోబు దేవుడిలో నిలిచి ఉన్నాడు, దేవుడు యేసోబులో నిలిచి ఉన్నాడు. కాబట్టి యేసోబుని అన్నలు చంపాలని చూసినా, ఆ యేసోబు మీద అన్నలు దురాలోచన చేసినప్పుడు కూడా యేసోబు దేవుని ప్రేమను తన అన్నలకు పంచాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా నీవు నేను దేవుని ప్రేమ పంచగలిగితే, ఆ ప్రేమ ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏమంటే దేవుని ప్రేమ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టవచ్చు. ఆయన రాజ్యంలో అది నెమ్మది ఉంటుంది, ఆయన రాజ్యంలో సంతోషం ఉంటుంది. ఆయన ప్రేమ రాజ్యాన్ని స్థాపిస్తాకి లోకానికి వచ్చాడు. నీ ఇల్లు ఒక ప్రేమ రాజ్యంగా స్థాపించబడుతుంది ఆయన ద్వారా, నీవు ఆయనలో నిలిచి ఉంటే. అయితే చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే అతను ఎక్కడ ఉండేటంటే గెరాసీల దేశంలో ఎక్కడ ఉండేటంటే సమాధుల దొడ్లో నివాసం చేసేవాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఒక రోజున ఆ వ్యక్తిని ఎదుర్కొంటూ, నాకు వేరుగా ఉండవు, నువ్వు సమాధుల దొడ్లోకి వెళ్ళిపోయావు, అక్కడ నివాసం చేస్తున్నావు అని చెప్పి యేసుప్రభు వారు ఆ వ్యక్తి కోసము ఆ సముద్రము మీద ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనిలో ఉన్న దురాత్మలు చూసి, అదిగో అప్పుడే వచ్చేస్తున్నావా, అప్పుడే వచ్చేస్తున్నావా, ఈ వ్యక్తిని మేము కొంతకాలం బాధించాలనుకున్నామే, ఇంకా కొంతకాలం వ్యక్తికి కుటుంబంలో దేవుని ప్రేమను, అదిగో భార్యకి అందించుకోకుండా ఇంకా బిడ్డలకు దూరం చేస్తున్నామే, అప్పుడే వచ్చేస్తున్నావా, ఈ వ్యక్తిని మేము కొంతకాలం వాడుకోవాలి, ఈ వ్యక్తిని ఇంకా మేము దేవునికి దూరం చేయాలని మేము చూస్తున్నామే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమకు దూరం చేస్తావా అనే రకమైన పాపం, ఏ పాపం మనలో ఉందో ఒకసారి మనం ప్రశ్న చేసుకోవాలి. ఆ వ్యక్తులు 2000 దురాత్మలు ఆ వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక సమూహమే ఆ వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అంటారు, అప్పుడే వ్యక్తిని మేము వదిలిపెట్టాలా, ఇంకా కొంతకాలం ఈ వ్యక్తిని ఇంటికి దూరం చేయాలని చూసాం, భార్యకు దూరం చేయాలని చూసాం, బిడ్డలకు దూరం చేయాలని చూసాం, సమాజానికి దూరం చేయాలని చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో నీవు అలాంటి ప్రేమకు దూరం అయిపోయావా, అలాంటి భర్త ప్రేమకు దూరం అయిపోయావా, నీవు అలాంటి భార్యకు ప్రేమకు దూరం అయిపోయావా, అలాంటి బిడ్డలకు ప్రేమకు దూరం అయిపోయావా, నీ బంధువుల ప్రేమకు దూరం అయిపోయావా? అయితే ఈ రోజున నీవు యేసులో నిలిచి ఉంటే, ఆయన నీలో నిలిచి ఉంటే ఆ ప్రేమ గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాతాను కట్లు తెంచివేసి మళ్ళీ తిరిగి ప్రేమను పంచి, అదిగో ఆ ప్రేమతో నీ జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మార్కు సువార్త 5:17 వచ్చిన ఒకసారి, తమ ప్రాంతములు విడిచిపోమ్మని, తమ ప్రాంతములు విడిచిపోమ్మని, వారాయనను బతిమాలు కొనసాగిరి, వారాయనను బ్రతిమలాడు కొనసాగిరి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గెరాసీల దేశంలో ఒక వ్యక్తి ఏమంటే ఎక్కడ నివాసం చేసేవాడు అంటే సమాధుల నివాసం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఇంటిలో నివాసం చేయవలసిన ఈ వ్యక్తి సమాధుల నివాసం చేస్తున్నాడండి. అప్పుడు ప్రేమగల దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట కనుక మనం ధ్యానం చేస్తే, అసలు నీవు నేను చూడవలసిన ఈ విషయాన్ని కనుక మనం చూస్తే 15 వచ్చును,
జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండెను. ఉండుట చూచి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి అతడు ఎలాంటి వాడు అంట. సేనా దయ్యములు పట్టినవాడు, ఎప్పుడు సమాధులు ఉండేవాడు. ఎంతమంది చూసి వేంటి ఎప్పుడు సమాధులని ఉంటాడు, కుటుంబంలో ఉండడేంటి, భార్య దగ్గరికి వెళ్ళడేంటి, బిడ్డలతో కలిసి ఉండడేంటి. వాడిని సాతాను వేరు చేసేసిందండి, కుటుంబం నుంచి వేరు చేసింది, భార్య నుంచి వేరు చేసింది, బిడ్డల నుంచి వేరు చేసింది, సమాజం నుండి వేరు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది యొక్క తంత్రాలు మనం ఎరగని వారం కాదంటాడు పౌలు. సాతాను చేసే పనులు చూడండి, ఈరోజు అనేక మంది జీవితాల్లో వాడు దూరం చేస్తుంటాడు. దేనికి దూరం చేస్తాడు? కుటుంబానికి దూరం చేస్తాడు, భార్యకు దూరం చేస్తుంటాడు, భర్తకు దూరం చేస్తుంటాడు, బిడ్డలకు దూరం చేస్తుంటాడు. సమాజానికి సంబంధం ఉండదండి. వాడు ఎప్పుడు కూడా వెళ్ళి గెరాసిల దేశంలో సమాధుల దొడ్డులో ఉండి అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రేమ గల దేవుడు ఆ వ్యక్తిని చూశాడు, ఆ కుటుంబాన్ని చూశాడు. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ అయ్యా మా కుటుంబం కూడా దేవుని ప్రేమలో మేము ఎదగలేకపోతున్నాం, అదిగో మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, అదిగో బిడ్డల మధ్య ప్రేమ లేదు, మా జీవితంలో కుటుంబంలో నెమ్మది లేదయ్యా, మా కుటుంబంలో ఒకరికి ఒకరికి సమాధానం లేకుండా, ఒకరికి ఒకరికి సంబంధం లేకోకుండా వేరు చేసేసి ఒకరికి ఒకరు వేరైపోయి ప్రేమ లేక, అదిగో మా ఇంటిలో ఒక నరకం లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నామయ్యా, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో సమాధానం అని చెప్పి ఒకవేళ కురింగిపోతారేమో. ప్రేమ గల దేవుడు ఆ రోజుల్లో ఆయన శరీరధారిగా జీవించిన దినములను ఆ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు కనికర పడ్డాడు, దేవుడు జాలి పడ్డాడు. అదిగో తిరిగిన ప్రేమను ఆ కుటుంబానికి ఇవ్వాలి, తిరిగిన సంతోషాన్ని ఆ ఇంటిలో ఇవ్వాలని చెప్పి ప్రేమ గల దేవుడు అదిగో గరసిన దేశంలో సమాధుల దొడ్డులో నివాసం చేసే ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్ర. ఎప్పుడైతే ప్రభు దర్శించాడు, అతడంట బట్టలు కట్టుకొని స్వస్థస్థితుడై యేసునద్దకొచ్చి కూర్చున్నాడండి. ఈ రోజున మళ్ళా తిరిగి దేవుడు ఆ వ్యక్తిని మళ్ళా తన దగ్గర తీసుకున్నాడు, తన దగ్గర అంటిపెట్టుకోటానికి అలా మళ్ళా తిరిగి తన దగ్గరికి తీసుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ రోజున నీవు నేను సందేశం మన జీవితంలో గమనించాలి. అతడు ప్రేమను పంచలేని స్థితిలో సాతాను చేత వేరు చేయబడి సమాజానికి దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు. అయితే సమస్తాన్ని ఏమని సాతాను వాడిని దూరం చేసేసింది. ఆ కుటుంబంలో ఫలింపు అనేది అంటే ఫలించడం అంటే ప్రేమలో ఫలించాలి, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆ క్రీస్తు ప్రేమ లోకానికి చూపించాలి, క్రీస్తు ప్రేమను లోకానికి పంచాలి. అలాంటి పంచవలసిన ఆ ఇల్లు ఆ ఇంట్లో ప్రేమ అనే దానికి అర్థం లేక పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి యేసునద్దకు వచ్చి కూర్చుంటే జరిగిందంతా కూడా జనులందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. అయ్యో ఇతడు ఏంటి, గెరాసిల దేశంలో సమాధులు ఉండేవాడు కదా, ఇప్పుడు సమాధులు ఉండేవాడు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడంట, యేసునద్దకు వచ్చి కూర్చున్నాడు. అయితే జరిగింది ఏంటి తెలుసా, ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారండి. ఏంటి ఇతడు ఏంటి, ఎలా మార్పు వచ్చింది, బట్టలు కట్టుకున్నాడు, స్వస్థస్థితుడై ఉన్నాడు, ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చి కూర్చున్నాడే అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూచి, అయ్యా నువ్వు మా ప్రాంతానికి రావద్దు, ఏంటంట మా ప్రాంతానికి నువ్వు రావద్దు, ఎందుకు తెలుసా, మా ప్రాంతానికి వస్తే మా కుటుంబాలు, ఇగో ఈ ప్రాంతం అంటే ఎవరు తెలుసా, సాతాను చేతిలో ఉన్న కుటుంబాలు అండి, సాతాను చేతిలో ఉన్న ప్రాంతం అండి. నీవు కనుక ఈ ప్రాంతాలకు వస్తే ప్రతి కుటుంబంలో సమాధానం ఉంటుంది, ప్రతి కుటుంబంలో ప్రేమ ఉంటుంది, ప్రతి కుటుంబంలో సంతోషం ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఆనందం ఉంటుంది. కాబట్టి అపవాది అంటుంది నీవు మాత్రము మా ప్రాంతానికి రావద్దు. ఈ రోజులో మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు అతడు స్వస్థస్థితుడై అతడు బాగుపడిన తర్వాత అప్పుడు అన్నట్టాడు, అయ్యా నేను కూడా నీ వెనక మళ్ళీ వస్తాను అంటున్నాడు. నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలుపుమనెను. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అతడు నేను కూడా నీ వెనక మళ్ళొస్తున్నాను అని చెబుతుంటే ప్రభు అన్నాడు, ఇదిగో నీవు ఎక్కడికి వెళ్ళాలి, నీ ఇంటికి వెళ్ళు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి.
అతడు ఎక్కడ నివాసం చేసేవాడు? సమాధుల నివాసం చేసేవాడు. ఏమండి, సమాధుల నివాసం చేసేవాడు, సమాధుల తిరిగేవాడు. తల్లి ప్రేమ లేదు, అదిగో భర్త ప్రేమ చూపించలేకపోయాడు, బిడ్డలకి తండ్రిగా ప్రేమను చూపించలేని ఆ స్థితిలో సాతాను కుటుంబం నుంచి వేరు చేసింది, సంఘం నుంచి వేరు చేసింది, సమాధి నుంచి వేరు చేసింది. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటను తెలుసా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, నీవు నీ ఇంటికి వెళ్ళు. అంటే ఇప్పుడు యేసు ఏం చెప్పాడు, యేసు ప్రేమనిచ్చాడు, ఆ వ్యక్తి యేసుతో నిలిచి ఉన్నాడు, యేసు ఆ వ్యక్తితో ఉన్నాడు, కాబట్టి వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది. ఆ ప్రేమను పంచి ఆ ప్రేమను తీసుకొని ఇప్పుడు నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రా, ఎంత అద్భుతం అండి. తిన్నగానే ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ఇంతకాలము సాతాను నిన్ను ఇంటికి దూరం చేసింది, భార్య ప్రేమకు దూరం చేసింది, నీవు ప్రేమను భార్యకు పంచలేకపోయావే, నీ బిడ్డలకు ప్రేమను పంచలేకపోయావే, నువ్వు సంఘంలోకి దూరం అయిపోయావే, సమాజానికి దూరం అయిపోయావే, కాబట్టి ఇప్పుడు నువ్వు మొదట వెళ్ళాల్సింది, నీ ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రా, ఈ సందేశం నీ జీవితంలో నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి. నీ స్థితి నీ ఎలా ఉందో ఒకసారి గమనించండి. కుటుంబానికి ఆయన ప్రేమను పంచాలని ఆ కుటుంబంలో తిరిగి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన దీవులతో, పరలోక సంబంధమైన ప్రేమతో ఆ ఇంటిని నింపాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ సందేశం నీ జీవితంలో నీ ఇల్లు ఎలా ఉందో, నా ఇల్లు కూడా అదే పరిస్థితిలో ఉందని ఒకరే కృంగిపోతున్నామేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఇంటిలోకి వచ్చాడు, ఆ ఇంట్లో రంగల్లే, అదిగో భార్యను చూసి ఏడుస్తూ ఉన్నాడు, ఎంతకాలం నేను ప్రేమతో నేను చూడలేకపోయాను, అది కూడా బిడ్డలకు చూశాడు, అది ఎంతకాలము ప్రేమతో నా బిడ్డలు చూడలేకపోయాను, నా ప్రేమను పంచలేకపోయాను, భర్తగా ప్రేమను భార్యకు పంచలేకపోయాను, తండ్రిగా బిడ్డలకు ప్రేమను పంచలేకపోయాను, ఇదిగో ఇంతకాలము సమాజానికి దూరం అయిపోయాను, సమాజం యొక్క విలువ తెలియలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ స్థితిలో ఉండి కృంగిపోతున్నావేమో, అదిగో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఉన్న సమయమున ఉన్న పాటున ఇదిగో ఈ సందేశం నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడితే ఆయన ప్రేమను పంచుతాడు. ఆయన ప్రేమను పంచి నీ ఇల్లుని ఒక స్వర్గసీమగా, ఒక పరలోకపు రాజ్యానిగా, అదిగో నీ ఇంటిని చేస్తాడు. అప్పుడు నువ్వు ఆనందిస్తావు, అప్పుడు సంతోషిస్తావు. గమనించి దేవుని వాక్యం లోబడు. ఈ సమయంలో నువ్వు మోకరించినట్లయితే ఉన్న స్థలంలోనే ఉన్న పాటును మోకరించి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిని ప్రేమతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు. అటు కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా. అనేక మంది అయ్యా సందేశం ద్వారా అనేక మంది ఉండి ఎంతోమంది పశ్చాత్తాపడి నిజమే మా ఇంట్లో ప్రేమ లేదు, మా ఇంట్లో సంతోషం లేదని ఎన్నో సంవత్సరాల నుంచి కుమిలిపోతూ ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభు. ఆ ఇంటిలో గెరసిన దేశంలో ఆయన ఆ ఇంటిలో సంతోషం లేక ప్రేమ లేక ఆ కుటుంబం ఎంతగా అల్లాడిపోయిందో మీరు గుర్తించిన ఆయన, సమాధులు ఉన్న వ్యక్తిని ప్రభు కుటుంబంలోకి పంపించాను ఆయన. ఆ కుటుంబంలో దేవుడి ప్రేమను పంచడం మొదలు పెడితే ఆ ప్రేమ ఆ ఊరు వాడవంతా కూడా పంచగలిగారు ప్రభు. అలాగే ఈరోజు ఎంతో మంది నాయన మా కుటుంబంలో భార్య ప్రేమ లేక, భర్త ప్రేమ లేక, అదిగో తండ్రి ప్రేమ బిడ్డలకు దొరకలేక, అదిగో సమాజానికి దూరం అయిపోయి ఎంతోమంది కూలిపోతూ నలిగిపోతూ ఏడుస్తున్నారో అటు వారందరి జీవితాలు ఇప్పుడే మీ సమాధానం ఆ కుటుంబంలో దయచేయమని ప్రార్థన చేస్తూ తిరిగి నాయన మీ అందు భయభక్తులు కలిగి నమ్మకంగా మీ కొరకు జీవించకుండా దయచేసి మీరు మాత్రం మహిమపొందమని ఈ యొక్క కార్యక్రమాలు ప్రభా అనేక మంది దీవెనకరగా అనేక మంది మేలుకరగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఏసైనా బిడ్డ స్థుతులతో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకర పర్యంతం సదాకాలము ఆయన కృప తోడై నడిపించునుగాక. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.